చాలా సంవత్సరాల క్రితం టీవీలో ప్రోగ్రాం వస్తున్నప్పుడు, ఫోన్స్ చాలామంది చేస్తున్నప్పుడు నేనే ఉండి ఆ ఫోన్స్ ఆన్సర్ చేసేవాడిని. ఒక సహోదరి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, అన్న ఈరోజు మీ వాక్యం చెప్తూ ఉంటే నా గుండెలు పగిలిపోయినాయి అన్న, మీరు వాక్యం చెప్తూ ఉంటే నా గుండెలు ద్రవించిపోయినాయి అన్న. ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఈ పాపిష్టి జీవితం, గుండెలు బాదుకుంటూ మీ వాక్యాన్ని విన్నానన్న. ఈ జీవితం నేను జీవించలేనన్నా ఏడుస్తూ మాట్లాడుతుంది. ఏం జరిగిందమ్మా? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్నా, చాలా కష్టాల్లో ఉన్నావన్నా. మా ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే కంపెనీ యజమాని చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా, చాలా మంచిగా, స్వీట్గా మాట్లాడుతూ, ఎందుకయ్యా మీకు ఈ కష్టాలు, ఎందుకు మీకు ఇబ్బందులు, ఎందుకు మీకు ఆర్థిక సమస్యలు అని చెప్పి ఆ యజమాని మంచి మనసుతో, ఇంతగా మీరు కష్టాలు, ఇంతగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇదిగో ఈ 3 లక్షలు పట్టుకెళ్ళండి, 4 లక్షలు పట్టుకెళ్ళండి అని చెప్పి తనంతట తన ఇచ్చాడయ్యా. మీకు అవకాశం ఉన్నప్పుడు తిరిగి ఇవ్వచ్చులే అని చెప్పి అన్నాడయ్యా. మా ఆయన తీసుకొచ్చి అప్పులు తీర్చేశాడయ్యా. అలా అప్పులు తీర్చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టాడయ్యా. ఆ సమయంలో మీకు అదే అవసరం ఉంది కాబట్టి ఇచ్చేశాను, ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినాయి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ డబ్బులు తీసుకురా. అదేంటయ్యా, ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పలకరించి నా కష్టాన్ని అడిగి మరీ తెలుసుకొని అడగకుండానే మీరు అన్ని డబ్బులు ఇచ్చారు, ఇచ్చి అప్పులు తీర్చేయమన్నారు. వాళ్ళందరికీ ఇచ్చేశాను, బిడ్డల ఫీజులు కూడా కట్టేశాను. ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజే డబ్బులు తెచ్చేయమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను, నా వల్ల కాదు, నేను తీసుకురాలేను, ఇంకేదైనా మాట చెప్పండి. అప్పుడు చెప్పాడట, డబ్బులు తీసుకురాలేకపోతే ఓ పని చేయి, మీ ఆవిడని తీసుకురా. ఆ అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసి మాట్లాడుతుంది, అన్నా ప్రతిరోజు సాయంత్రం నా భర్త నిస్సహాయ స్థితిలో నన్ను తీసుకెళ్ళి మా యజమాని యొక్క గది దగ్గర దింపి వస్తాడన్నా, ప్రొద్దుటే వచ్చి మరలా తీసుకొస్తాడన్నా. ప్రేమగా మాట్లాడాడన్నా, ఆప్యాయంగా మాట్లాడాడన్నా, ఆదుకుంటున్నట్టుగా కనిపించాడన్నా, అడగకుండా సహాయం చేశాడన్నా. మంచోడేమో అనుకున్నావన్నా, మంచి పని చేస్తున్నాడు అనుకున్నావన్నా, కానీ దాని వెనుక ఇంత దుర్మార్గుడు ఉన్నాడని మాకు తెలియదన్నా, ఇంత దుష్టుడు ఉన్నాడని మాకు తెలియదన్నా. ఈరోజు నా కుటుంబం అతలాకుతలం అయిపోతుందన్నా. పాపిష్టి జీవితం నేను జీవిస్తున్నానన్నా. ఈరోజు మీరు వాక్యం చెప్తున్నప్పుడు నా గుండెలు పగిలిపోయినాయి, నా మీద నాకే చీ అనిపించిందన్నా, ఇక ఈ పాపం వద్దన్నా, ఈ జీవితం నాకు వద్దన్నా. ఏమిటి మీ ఇంట్లో కష్టాలా? మంచి ప్రశ్నే. ఆర్థిక ఇబ్బందులా? మంచి ప్రశ్నే. సర్లే తీసుకో, మంచిదే. వడ్డీ వడ్డీ అవసరంలా తీసుకో. అంతా మంచిగానే కనిపించింది, మాటల్లో మంచితనం కనిపించింది, డబ్బు ఇవ్వడంలో మంచితనం కనిపించింది, సహాయం చేయడంలో మంచితనం కనిపించింది, కానీ దాని వెనుక ఒక మానవ మృగము దాక్కొని ఉంది. డబ్బులు పట్రా, ఇప్పటికిప్పుడే పట్టరామంటే ఎలాగయ్యా? నా దగ్గర ఏముందా అయ్యా పట్టరావడానికి? ఏమీ లేవా? ఏమీ లేవయ్యా. మీ ఆవిడని పట్టరా. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుష్టత్వం అండి. అతని మాటల వెనుక పాపముంది, అతను చెప్పే తీపి కబుర్ల వెనుక పాపముంది, అతడు చూసే చూపుల వెనుక పాపముంది, అతడు చేసే సహాయం వెనుక పాపముంది. ఉన్నారా ఈరోజు మన మధ్య అటువంటి దుర్మార్గులు? నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు కానీ అది ప్రేమ కాదు, దాని వెనుక కామముంది. నువ్వు సహాయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నావు కానీ దాని వెనుక ఒక నీచమైన ఆలోచన ఉంది. నీ పలకరింపు ఆప్యాయంగా ఉంటుంది కానీ ఆప్యాయంగా ఉన్న పలకరింపు వెనుక పాపిష్టి కోరిక ఉంది. ఈరోజు అడుగుతున్నాను సహోదరు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎవరిని పలకరిస్తున్నావు, ఎక్కడ నివసిస్తున్నావో, ఎవరు మీ ఇంటికి వస్తే ప్రేమగా పలకరిస్తున్నావో, ఎవరిని పలకరిస్తున్నావో, ఎవరిని చూసి నవ్వుతున్నావో, ఆ నవ్వు వెనుక, ఆ పలకరింపు వెనుక, ఆ ఆప్యాయత వెనుక, ఆ అనురాగం వెనుక, ఆ ప్రేమ వెనుక, ఆ పరిచయం వెనుక, ఆ స్నేహం వెనుక, ఆ సహాయం వెనుక ఎంత దుర్మార్గమైన మనసు దాచిపెట్టుకున్నావు, ఎంత దుర్మార్గమైనటువంటి హృదయాన్ని దాచిపెట్టుకొని పైకి మాత్రం ఏమీ ఎరగనట్టుగా మంచివాడిగా మంచిదానిగా కనిపిస్తున్నావు. జాగ్రత్త సహోదరా, సహోదరి. మనిషి సాధారణంగా నీ క్రియలే చూడగలడు కానీ ఆ క్రియలు వెనుకున్న నీ పాపిష్టి బుద్ధిని చూడలేడు, కానీ నా దేవుడు సమస్తము చూస్తున్నాడు. మనిషి కళ్ళు నువ్వు కప్పచ్చు కానీ దేవుని కళ్ళు మాత్రం కప్పలేవు. ఈ విషయాన్ని దయచేసి
మర్చిపోవద్దు.